हेलो व्यूअर्स, वेलकम टू टेक शेड्स एंड वेलकम टू डेली एनालिसिस। 11th जनवरी वेन्सडे रोजु मार्केट लो निफ्टी एंड बैंक निफ्टी लो एलांटी चेंजेस वच्चाई, सपोर्ट पॉइंट्स एंटी, रेसिस्टेंट पॉइंट्स एंटी, एंड नेक्स्ट मार्केट डे 12th जनवरी थर्सडे रोजु मार्केट लो निफ्टी एंड बैंक निफ्टी लो एलांटी चेंजेस रावच्चु अने प्रेडिक्टर मार्केट तो पाटु एवरैते फ्यूचर्स एंड ऑप्शंस लो ट्रेडिंग चेयाली अनुकुंटारो ఆ ట్రేడ్స్ కి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ వీటన్నిటితో పాటు ప్రెసెంట్ మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఈ రోజు ఓపెనింగ్ ఫ్లాట్ గా జరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్ పాయింట్ అండ్ ఇది ఈ రోజు ఓపెనింగ్ పాయింట్. ఈ రోజు మొత్తం కూడా సైడ్ వైస్ డైరెక్షన్ లోనే ఉంది. ఇలా సైడ్ వైస్ స్వింగ్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఈ రెసిస్టెన్స్ అండ్ ఈ సపోర్ట్స్ మధ్యలోనే స్వింగ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఈ రోజు మార్కెట్ లో నిఫ్టీ లో పెద్దగా చేంజ్ అనేది లేదు, జస్ట్ 18 పాయింట్స్ చేంజ్ వచ్చింది. అంటే 0.1% మాత్రమే చేంజ్ అనేది వచ్చింది, అది కూడా నెగటివ్ డైరెక్షన్ లో వచ్చింది. సో నిన్నటి క్లోజింగ్ పాయింట్ తో కంపేర్ చేస్తే జస్ట్ 18 పాయింట్స్ మాత్రమే తగ్గింది. అయితే నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు, ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంది అనేది చూస్తే, నిన్నటి డైలీ అనాలిసిస్ లో ఆల్రెడీ చెప్పాను, మార్కెట్ అయితే ప్రెసెంట్ హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. డే క్యాండిల్ స్టిక్స్ లో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. డే క్యాండిల్ స్టిక్స్ లో 100 EMA పాయింట్ దగ్గర మార్కెట్ చాలా రోజుల నుండి హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ పాయింట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది. ఈ 100 EMA ని మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఒకవేళ ఇది కానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో ఇంకా ఎక్కువ ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 200 EMA వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అంటే దాదాపు 17,500 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ నుండి సపోర్ట్ ని గానీ తీసుకుంది అంటే మళ్ళీ మార్కెట్ లో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది బ్రేక్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ లో నెగటివిటీని కన్ఫర్మ్ చేయలేము. అలాగే ఈ ప్రీవియస్ గా క్రియేట్ అయిన ఈ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే మార్కెట్ లో మళ్ళీ పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయగలం. సో ఇక్కడ నుండి నెగటివ్ డైరెక్షన్ వచ్చిన తర్వాత మార్కెట్ క్రియేట్ చేసిన హైయెస్ట్ పాయింట్ వచ్చేసి ఇది. సో ఈ హైయెస్ట్ పాయింట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ లో మళ్ళీ పాజిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే మార్కెట్ 100 EMA దగ్గర హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది డే క్యాండిల్ స్టిక్స్ లో. అండ్ 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్స్ లో చూద్దాం ఇందులో మనకి ట్రెండ్ ఎలా ఉంది అనేది కనిపిస్తుంది. వీటిని మీ చార్ట్స్ లో డ్రా చేసుకోండి. మార్కెట్ లో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్స్ లో ఈ రెసిస్టెంట్ పాయింట్ ని మీరు డ్రా చేసుకోండి. మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ దీన్ని రెసిస్టెన్స్ లా తీసుకొని ఇలా లోయర్ లోస్ ని క్రియేట్ చేస్తుంది. సో ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ అయింది అంటే ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడున్న ఈ 17,721 ని కానీ బ్రేక్ చేసింది అంటే ఇక్కడ నుండి కంటిన్యూస్ గా నెగటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే మనకి డే క్యాండిల్ స్టిక్స్ లో 100 EMA అనేది అరౌండ్ ఈ ప్లేస్ లో ఉంది. సో ఈ పాయింట్ దగ్గర మార్కెట్ హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది కాబట్టి 17,721 అనేది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ లో నెగటివ్ డైరెక్షన్ లో బ్రేక్అవుట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ గురించి. సో ఎవరైతే ఇంట్రాడే ట్రేడ్ చేయాలి అనుకుంటారో రేపటి మార్కెట్ లో దానికి సంబంధించి ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి చెప్తాను. ఒకవేళ రేపటి మార్కెట్ ఓపెనింగ్ కానీ ఇదే ట్రెండ్ లో, అంటే ఈ రోజు సైడ్ వైస్ డైరెక్షన్ క్రియేట్ చేసిన ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మధ్యలోనే కానీ ఓపెన్ అయితే ఈ 2 సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ ని తీసుకోండి. వీటిలో కానీ ఓపెన్ అయింది అంటే మార్కెట్ ఇంకా హాల్టింగ్ ని క్రియేట్ చేయడానికి, అంటే ఇలానే సైడ్ వైస్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 17,931 అండ్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 17,861. సో ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి. వీటిని మీ చార్ట్స్ లో డ్రా చేసుకోండి. ఒకవేళ మార్కెట్ ఇదే పాయింట్స్ మధ్యలో కానీ ఓపెన్ అయింది అంటే వీటికి రెస్పెక్ట్ ఇస్తూ ఇలా సైడ్ వైస్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ముందుగా ఏదైతే బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ అయిపోయిన డైరెక్షన్ లో కొంత ర్యాలీ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పాయింట్స్ దగ్గర మీరు బ్రేక్అవుట్ ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు. అంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అంటే ఇలా పాజిటివ్ డైరెక్షన్ లో కొంత ర్యాలీ ఉంటుంది. అలాగే నెగిటివ్ డైరెక్షన్ లో బ్రేక్ అయింది అంటే ఇలా నెగిటివ్ డైరెక్షన్ లో హెవీ మూమెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిని బేస్ చేసుకుని మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. అలాగే మార్కెట్ ఓవరాల్ డైరెక్షన్ అయితే ప్రెసెంట్ సైడ్ వైస్ డైరెక్షన్ లోనే ఉంది. నిన్నటి డైలీ అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను, ప్రెసెంట్ అయితే మార్కెట్ ఈ పాయింట్ దగ్గర హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ హాల్టింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది చెప్పలేము, బట్ ఇక్కడ ఇంకొక ట్రెండ్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడ ఇలా ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేసింది కాబట్టి మార్కెట్ లో ఫస్ట్ ఈ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ అయింది అంటే ఇలా అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, అలా కాకుండా ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ కానీ బ్రేక్ అయింది అంటే ఇలా నెగటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రెసిస్టెన్స్ ని మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, అలాగే ఈ సపోర్ట్ ని కూడా మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో ఈ 2 సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ ట్రేడ్స్ తీసుకోండి. ఎప్పుడైతే మార్కెట్ లో ఈ రెసిస్టెన్స్ కానీ లేదా ఈ సపోర్ట్ కానీ బ్రేక్ అవుతుందో, ఏ డైరెక్షన్ లో అయితే బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ అయిపోయిన
డైరెక్షన్ లో మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ అనేది ఉంటుంది. ఈ టూ ట్రెండ్ లైన్స్ ని మీరు మీ చార్ట్స్ లో డ్రా చేసుకోండి. వీటిని బేస్ చేసుకొని ఎప్పుడు బ్రేక్అవుట్ అయితే బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రమే మీరు ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోండి. అంటే మీరు ఫ్యూచర్స్ లో కానీ ఆప్షన్స్ లో కానీ పొజిషన్స్ తీసుకునేటప్పుడు వీటిని బేస్ చేసుకునే ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోండి. అలాగే ఇంట్రాడే కి సంబంధించి ఆల్రెడీ ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి చెప్పాను. అయితే ఇక్కడ క్రియేట్ అవుతున్న ఈ ట్రెండ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇంకా ఒక 3 to 4 డేస్ వరకు ఇలానే సైడ్ వైజ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ క్రియేట్ అయిన ఈ ట్రయాంగిల్ ఫామ్ అనేది రెసిస్టెన్స్ కానీ ఈ సపోర్ట్ కానీ బ్రేక్ అవ్వాలి అంటే మార్కెట్ ఇంకా 3 to 4 డేస్ వరకు ఇలానే హాల్టింగ్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాతే ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది, అప్పటి వరకు మనం డైరెక్షన్ చెప్పలేము. సో ఇది ట్రేడర్స్ కి ఇచ్చే సజెషన్. అలాగే ఇన్వెస్టర్స్ కి చెప్పేది ఏంటి అంటే మార్కెట్ అయితే ప్రెసెంట్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంది, ఈ పాయింట్ దగ్గర హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ హాల్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మార్కెట్ లో ఒక డైరెక్షన్ ఉంటుంది. ఈ హాల్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ రెసిస్టెన్స్ గానీ బ్రేక్ అయింది అంటే అప్పుడు మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయండి. అలా కాకుండా ఇక్కడ సపోర్ట్ ని గానీ బ్రేక్ చేసింది అంటే దీనికి సంబంధించి హెడ్జింగ్ పొజిషన్స్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ సపోర్ట్ ని కానీ బ్రేక్ చేసింది అంటే చాలా పెద్ద ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు డే క్యాండిల్ స్టిక్స్ లో చూస్తే మార్కెట్ చాలా రోజుల నుండి ఇక్కడ హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది, కాబట్టి ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత చాలా పెద్ద మూమెంట్ అంటే దాదాపు 500 to 1000 పాయింట్స్ వరకు కూడా నిఫ్టీ లో ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం 1 అవర్ క్యాండిల్ స్టిక్స్ ఓపెన్ చేద్దాం. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది, బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఈ పాయింట్ దగ్గర హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇలా నెగిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్, అలాగే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్. అలాగే మీరు స్ట్రాటజీస్ గానీ యూస్ చేసి ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ ఎయిదర్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ ఏదో ఒక దాన్ని బ్రేక్ చేసిన తర్వాత చాలా పెద్ద మూమెంట్ ఉండబోతుంది. సో మార్కెట్ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా కానీ ఈ స్ట్రాటజీని యూస్ చేశారు అంటే మార్కెట్ ఏ డైరెక్షన్ లో ఉన్నా కానీ మీరు ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు కంప్లీట్ గా సైడ్ వైజ్ డైరెక్షన్ లోనే ఉంది. మార్కెట్ ఓపెనింగ్ అనేది ఫ్లాట్ గా జరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్ పాయింట్ అండ్ ఇది ఈరోజు ఓపెనింగ్ పాయింట్. ఫస్ట్ 15 మినిట్స్ లోనే మార్కెట్ సపోర్ట్ ని తీసుకుని అప్వర్డ్ డైరెక్షన్ వచ్చింది, బట్ కంప్లీట్ గా ఇలా సైడ్ వైజ్ డైరెక్షన్ లోనే హాల్టింగ్ ని క్రియేట్ చేసింది. సో మనకి నిఫ్టీలో ఎలా అయితే క్రియేట్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇలానే హాల్టింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత నెగిటివ్ డైరెక్షన్ లో ఫాల్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఇక్కడ నుండి పాజిటివ్ గానే ఉంటే 15 మినిట్స్ అలాగే 1 అవర్ క్యాండిల్ స్టిక్స్ లో ఎప్పుడైతే 200 EMA బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ లో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ గురించి. అలాగే మనకి నిఫ్టీలో ఏదైతే ట్రెండ్ నడుస్తుందో సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే ట్రెండ్ నడుస్తుంది, బట్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో కొంత ప్రాఫిట్స్ అనేవి ఉన్నాయి. 217 పాయింట్స్ పాజిటివ్ డైరెక్షన్ లో క్లోజ్ అయింది. మార్కెట్ 100 EMA దగ్గరనే ఇలా హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది, బట్ ఫస్ట్ 15 మినిట్స్ లోనే మార్కెట్ కొంత పాజిటివ్ డైరెక్షన్ లో ఉండేసరికి 217 పాయింట్స్ ప్రాఫిట్ తోటి మార్కెట్ క్లోజ్ అయింది. అంటే 0.52% గెయిన్స్ తోటి క్లోజ్ అయింది. అండ్ రేపటి మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇదే పాయింట్ దగ్గర హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది లేదా ఈ 200 EMA ని రెసిస్టెన్స్ లా తీసుకొని నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి చెప్తాను. 41,831 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్. డెఫినెట్లీ మార్కెట్ దీన్ని బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ ఒక 1000 పాయింట్స్ వరకు ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ ఇక్కడ హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది, క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత మీరు ఇక్కడ బ్రేక్అవుట్ ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. బోత్ ఇంట్రాడే అలాగే ఓవర్ నైట్ ఎలా అయినా ఇక్కడ పొజిషన్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అలాగే ఇన్వెస్టర్స్ కి చెప్పేది ఏంటి అంటే ప్రెసెంట్ అయితే మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లోనే ఉంది. బోత్ 1 అవర్ క్యాండిల్ స్టిక్స్ అలాగే 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్స్ లో కూడా 200 EMA కి డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే ఇలా హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ని క్రియేట్ చేస్తుందో అంటే 200 EMA ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ని చేయకండి. అండ్ ఒకవేళ రేపటి మార్కెట్ లో గానీ ఈ 41,344 బ్రేక్ అయితే ఇక్కడ నుండి హెడ్జింగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇది ప్రైమరీ సపోర్ట్ లా తీసుకోండి, అంటే ఇది ఫస్ట్ సపోర్ట్ లా తీసుకోండి అండ్ దీన్ని సెకండరీ సపోర్ట్ లా తీసుకోండి. ఈ సపోర్ట్ గానీ బ్రేక్ అయింది అంటే ఇన్వెస్టర్స్ హెడ్జింగ్ పొజిషన్స్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ నుండి చాలా పెద్ద ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఎవరైతే ఓవర్ నైట్ పొజిషన్స్ ని స్ట్రాటజీస్ యూస్ చేసి ట్రేడ్ చేయాలి అనుకుంటారో ఆప్షన్స్ లో ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. ఇక్కడ ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యేంత వరకు నెగిటివ్ డైరెక్షన్ అనేది ఉండదు, అలాగే 200 EMA బ్రేక్ అయ్యేంత వరకు పాజిటివ్ డైరెక్షన్ కూడా ఉండదు. సో ప్రెసెంట్ అయితే మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంది, కాబట్టి మార్కెట్ కంప్లీట్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ యూజ్ అవుతాయి. వీటిని ఎలా యూస్ చేయాలి అనేది ఆల్రెడీ సెపరేట్ వీడియోస్ చేశాను, వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. ఈ
స్ట్రాటజీస్ ని యూస్ చేయడం వల్ల మీకు తక్కువ రిస్క్ తోటి ఎక్కువ రివార్డ్ తీసుకోవచ్చు అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇది ఈ రోజు డైలీ అనాలసిస్ వీడియో ఈ అనాలసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అలాగే మీరు ఈ ఛానల్ ని సపోర్ట్ గాని చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో జెరోదా అండ్ అబ్స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి ఈ లింక్స్ నుండి మీరు ట్రేడింగ్ అకౌంట్ గాని ఓపెన్ చేశారు అంటే అకౌంట్ విత్ ఇన్ 24 అవర్స్ లో ఓపెన్ అవుతుంది అలాగే ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది సో ఇది ఈ రోజు డైలీ అనాలసిస్ వీడియో థాంక్స్ ఫర్ వాచింగ్